ఈరోజు మనం వాచకం నుండి 4వ పాఠ్యాంశమైనటువంటి శివతాండవం గురించి తెలుసుకుందాం. శివతాండవం, శివుని యొక్క తాండవం. తాండవం అంటే నాట్యం, నృత్యము, లాస్యము అనే అర్థాలు ఉన్నాయి. శివుడు తెలుసు కదా, త్రిమూర్తులలో ఒకడు. ఆ శివుడి యొక్క నాట్యం ఎలా ఉంటుందో కవి తన మాటలో చెప్పబోతూ ఉన్నాడు ఈ పాఠ్యభాగం ద్వారా. ముందుగా ఈ పాఠ్యాంశ రచయిత అయినటువంటి పుట్టపర్తి నారాయణాచార్యుల గురించి తెలుసుకుందాం. వీరు 1914లో అనంతపురం జిల్లా చీయేడు గ్రామంలో జన్మించారు. వీరు 14 భాషల్లో పాండిత్యం కలిగినటువంటి వారు. అందులో 8 భాషల్లో కవిత్వం చెప్పగలదిట. మామూలుగా అయితే భాష రావడం వేరు, భాషలో కవిత్వం చెప్పడం వేరు. అలా వీరికి 14 భాషలు వస్తే ఆ 14 8 భాషల్లో కవిత్వం చెప్పగలిగినటువంటి దిట్ట. దిట్ట అంటే ఏంటి? మంచి పాండిత్యం కలిగిన వాడు అని అర్థం. సంగీత నాట్య శాస్త్రాల్లో సంపూర్ణ పాండిత్యం కలవారు. అంతేకాకుండా కేవలం కవిత్వమే కాకుండా వీరికి సంగీతం, నాట్యం వీటి పట్ల కూడా మంచి పాండిత్యం ఉంది. వీరి బిరుదు సరస్వతి పుత్రుడు, శివతాండవం, మేఘదూతం, షాజీ, కావ్యమాల, జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైనటువంటి రచనలు వీరు చేయడం జరిగింది. లీవ్స్ ఇన్ ద విండ్ అనే ఆంగ్ల కావ్యం కూడా వీరు రచించిందే. వీరు రాసినటువంటి శివతాండవం అనేది సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం. అంటే వీరు రాసినటువంటి శివతాండవం కావ్యంలో అటు సంగీతము, ఇటు సాహిత్యము, అటు నాట్యము వీటన్నింటినీ కలగలిపి ఆయన రచన చేయడం జరిగింది. అంతేకాకుండా వీరి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయ భావాలు, మానవీయ విలువలు కూడా తొలగిసలాడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం చదువుకోబోయే శివతాండవం గేయ కవిత అనే ప్రక్రియకు సంబంధించింది. గేయ కవిత అంటే ఏంటి? ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. అంటే పాటలాగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది. మాత్రా ఛందస్సు అంటే మనం పద్యాల్లో ఛందస్సు ఉంటుందని చెప్పుకుంటాం కదా, గురుల గురు గణాలు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికీ మాత్రా గణాలు ఉంటాయి. మాత్ర అంటే గురువుని 2 మాత్రలుగా, లఘువుని 1 మాత్రగా సూచిస్తారు. అట్లా ఈ మాత్రా ఛందస్సులో ఈ గేయ కవిత నడుస్తుంది, లయాత్మకంగా సాగుతుంది. అసలు పాట అంటేనే లయ ఉంటుంది కదా, అంటే ఒక పద్ధతి ప్రకారం పాడుకుంటూ పోయేదన్నమాట. అలా ఇది పాడుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. ఇక ఈ పాఠ్యాంశ ఉద్దేశం ఏంటో చూద్దాం. శివుడు నాట్యంలో కవి సత్వ రజస్తమో గుణాలను దర్శించాడు. మనకి త్రిగుణాలు ఉంటాయని చెప్తారు పెద్దలు, అంటే 3 గుణాలు. అవేంటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలను కూడా కవి శివుడి యొక్క నాట్యంలో చూశాడట. ఆ త్రిగుణాత్మకమైన తాండవంలోని వర్ణనను, అద్భుతమైన లయాత్మకతను పరిచయం చేయడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను, భాషాభిరుచిని, ప్రకృతి ఆరాధనను పెంపొందింపచేయడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం. అంటే ఈ 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలు 3 కూడా శివుడి యొక్క నాట్యంలో వర్ణిస్తూ మరి అద్భుతమైనటువంటి లయాత్మకంగా మరి నడిచే విధంగా ఆ గేయాన్ని పరిచయం చేస్తూ మరి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అంటే క్రొత్తగా ఊహించడం, ఏదైనా క్రొత్తగా చేయడం దాన్ని సృజనాత్మకత అంటారు. అలాంటి సృజనాత్మకతను, అలాగే తెలుగు భాష పట్ల విద్యార్థులకు అభిరుచిని, అట్లాగే ప్రకృతి అంటే మన చుట్టూ ఉండేటువంటి కొండలు, కోనలు, చెరువులు, గుట్టలు, పుట్టలు, ఇవన్నీ ప్రకృతి. ఈ ప్రకృతిని కూడా ఆరాధించడం అంటే దాన్ని చూస్తూ ప్రకృతిలో మనం చదువుకోబోయే ఈ శివతాండవం అనేది పుట్టపర్తి నారాయణాచార్యులు రచించినటువంటి శివతాండవం అనే గ్రంథంలో నుంచి గ్రహించబడింది. ఇక్కడ శివుడి యొక్క నాట్యంలో కవి 3 గుణాలను దర్శించినట్లుగా చెప్పుకున్నాం.
అవే సత్వగుణం రజోగుణం తమోగుణం. మనకి వచ్చేటప్పటికి సత్వగుణం ఇది తెలుపు రంగుని సూచిస్తారు, రజోగుణం ఎరుపు రంగును సూచిస్తారు, తమోగుణం నలుపు రంగును సూచిస్తారు. ఈ మూడు గుణాలను కూడా శివుడు చేసేటువంటి నాట్యంలో కవి దర్శించినట్లుగా చెప్పడం, దానికి అనుగుణంగా ప్రకృతిని ప్రకృతిలో ఉండేటువంటి అంశాలను తీసుకొని కవి వర్ణిస్తాడు. అదేంటో చూద్దాం. ఇది గేయం కాబట్టి ఒక్కసారి మొత్తం చదువుతాను చూడండి. ఆడనమ్మా శివుడు పాడనమ్మా భవుడు తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన తెలిబూది పూత దెట్టులు కట్టిన విధాన చలికొండ మంచు కుప్పలు గూర్చిన విధాన పొసగ ముత్తెపుసరుల్ పోహలించు విధాన అసదృశము అమృతంబునామతించు విధాన ఘనసారమును తెచ్చి కళయజల్లు విధాన మనసులో సంతసము కనుల జారు విధాన కులుకు నీలపు గండ్ల తలుపుకు చూపులు పూయ ఘలు ఘల్లు మణికాళ్ళ చిలిపి గ్రజ్జలు మ్రోయ. ఆడనమ్మా శివుడు పాడనమ్మా భవుడు. ఇది ఈ గేయంలో మొదటి భాగం. దీని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. శివుడు కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లుమని మ్రోగుతూ ఉండగా ఆడి పాడుతున్నాడట. అది ఎలా ఉంది కవి ఇక్కడ చెప్తున్నాడు. తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన అంటే తరితీపు అంటే స్వచ్ఛమైనటువంటి వెన్నెలలు చంద్రుని యొక్క కాంతి విరిసికొన్న విధాన అంటే కురిసినట్లుగా ఉందిట. అంటే స్వచ్ఛమైనటువంటి వెన్నెలలు కురుస్తున్నట్లుగా శివుడు ఆడి పాడుతున్నాడట. నెరజాజుల కుప్ప నెరసికొన్న విధాన, నెరజాజులు అంటే జాజిపూలు కుప్ప నెరసికొన్న విధాన, కుప్పలు పోసి వాటిని అలా నెరిపితే అంటే ఆ కుప్పల్ని అలా చదును చేస్తే ఎలా ఉంటుందో అలా ఆడి పాడుతున్నాడు. తెలిబూతి పూత దెట్టులు కట్టిన విధాన, తెల్లని విభూతి మరి ఒక్క చోటగా పోస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. చలికొండ మంచు కుప్పలు కూర్చిన విధాన, చలికొండ అంటే హిమాలయాలు అంటే మంచు పర్వతాలు తెల్లగా ఉంటాయి కదా, ఆ మంచు కుప్పలు కూరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. పొసకు ముత్తెపు సరులు పోహలించు విధాన, ఇక ముత్యపు సరులు అంటే ముత్యాల యొక్క దండలు కూర్చితే కూర్చి ఒక చోట కనుక కుప్పలు కుప్పలుగా పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అసదృశము అంటే అనన్య సామాన్యమైనటువంటి అమృతము, అమృతము అంటే ఇక్కడ పాలు అనే అర్థం కూడా తీసుకోవచ్చు, పాలు తెల్లగా ఉంటాయి. ఆ అమృతము ఆమతించు విధాన అంటే ఆమతించడం అంటే విందు చేయడం, అట్లా చక్కగా మరి అనన్య సామాన్యమైనటువంటి ఆ అమృతాన్ని విందు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఘనసారమును తెచ్చి కడయజల్లు విధాన, ఘనసారము ఇక్కడ ఘనసారము అంటే పరిమళ ద్రవ్యాలలో ఒకటైనటువంటి మనం భగవంతుడికి హారతి నివేదిస్తూ ఉంటాం కదా, కర్పూరం ఉపయోగిస్తాం దాన్ని. ఆ ఇక్కడ కర్పూరము అంటే నీళ్లు, మరి కర్పూరం అనే ఘనసారము అంటే నీళ్లు, కర్పూరం అనే రెండు అర్థాలు ఉంటాయి. ఇక్కడ కర్పూరము అనే అర్థాన్ని తీసుకోవాలి, అది తెల్లగా ఉంటుంది. అలా ఆ కర్పూరాన్ని తీసుకొచ్చేసి అంతా చల్లితే ఎలా తెల్లగా కనిపిస్తుందో అలా ఉందిట. మనసులో సంతసము కనులజారు విధాన, మనసులో ఉండేటువంటి ఆ సంతోషం మొత్తం కళ్ళలో కనిపిస్తున్నట్లుగా కులుపు నీలపు గండ్ల తలుపు చూపులు పోయ, కళ్ళలో ఆ శివుడు నీలం రంగులో ఉంటాడు కదా, ఉన్నటువంటి ఆ శివుడు ఆ కళ్ళల్లో కూడా మరి ఆ నీలి రంగులో ఉన్నటువంటి ఆ చూపులు అలా ప్రకాశిస్తూ ఉంటే శివుడు ఆడి పాడుతున్నాడు అని కవి వర్ణిస్తున్నాడు. ఇక్కడ ఈ భాగంలో
అన్నీ కూడా కవి తీసుకున్నటువంటి వస్తువులు. వెన్నెల, నరజాజులు, విభూతి, మంచు కుప్పలు, ముత్యాలు, అట్లాగే అమృతము, కర్పూరము, సంతోషము, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా తెలుపుని చిహ్నాలుగా చూపిస్తారు. అంటే తెలుపు రంగులో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది సత్వగుణానికి ప్రతీక. కాబట్టి శివుడి యొక్క నాట్యం ప్రారంభ దశలో ఉన్నప్పుడు చాలా మందరంగా మరి సత్వగుణాన్ని తెలియచెప్పే విధంగా కవి శివుడి యొక్క నాట్యాన్ని దర్శించినట్లుగా ఈ భాగంలో చెప్పాడు. రేపటి భాగంలో కవి తమోగుణాన్ని దర్శిస్తాడు, అది చూద్దాం.